హాయ్ ఫ్రెండ్స్ నేను నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగెక్ హబ్ డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ద్వారా కొత్తగా పాఠశాలలో చేరినటువంటి ఉపాధ్యాయుల యొక్క శాలరీ వివరాలు మరియు శాలరీ నుంచి ఖచ్చితంగా డిడక్ట్ చేయాల్సిన అమౌంటు మరియు దాని వివరాలు సర్వీస్ రిజిస్టర్ గురించి మరియు ప్రాన్ నంబర్ గురించి మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మీ మండలంలో లేదా మీ స్కూల్లో ఉండేటువంటి కొత్తగా జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయులకు ఈ వీడియోను షేర్ చేయండి వారికి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇంకా శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ అని మూడు భాగాలుగా ఉంటుంది సెకండరీ గ్రేడ్ టీచర్స్కు ప్రారంభ వేతనము అనగా బేసిక్ పే ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై రూపాయలు ప్లస్ డిఏ ఉంటుంది ఈ డిఏ ప్రజెంట్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ ఎయిట్ పర్సెంట్గా ఉంది ఇక హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పవచ్చు ఈ హెచ్ఆర్ఏ మీరు పనిచేసేటువంటి ఆ ప్లేస్ను బట్టి ట్వెల్వ్ పర్సెంటా లేదా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటా లేదా ట్వంటీ పర్సెంటా లేదా థర్టీ పర్సెంటా అని డిసైడ్ చేయబడి ఉంటుంది ఈ మూడు అనగా బేసిక్ పే డిఏ మరియు హెచ్ఆర్ఏ కలిపి మనము శాలరీగా తీసుకుంటాము ఇక పిఆర్సికి సంబంధించి పిఆర్సి ఇంప్లిమెంట్ చేయడానికి లేట్ అయినట్లయితే ఐఆర్ అనేది కూడా మరొకటి యాడ్ అవుతుంది శాలరీలో ఇది శాలరీ గురించి ఇప్పుడు అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కూడా పోను పోను మీకు ఈ శాలరీ పర్టికులర్సు అర్థమవుతాయి స్కూల్ అసిస్టెంట్ క్యాడర్కు సంబంధించి ప్రారంభ వేతనము ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ప్లస్ దీనికి డిఏ యాడ్ అవుతుంది ప్లస్ హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది మీ సీనియార్టీ అనేది మీరు డిఎస్సి సెలక్షన్లో మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారము నిర్ణయించబడుతుంది ఇంకా డిఈఓ గారి దగ్గర నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ జిరాక్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి జిరాక్సు అపాయింట్మెంట్ ఆర్డర్తో కలిపి మీరు హెచ్జిటి అయినట్లయితే అక్కడ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ గారికి అలాగే మీరు స్కూల్ అసిస్టెంట్ అయినట్లయితే జాయిన్ అయినటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం గారికి అందజేయవలసి ఉంటుంది సేవా పుస్తకము లేదా సర్వీస్ రిజిస్టర్ను ఎక్కడైతే మనము జాయిన్ అయి ఉంటామో ఆ మండలంలో లేదంటే అక్కడ కన్సర్న్ హైస్కూల్లో మనము మొదలుపెట్టవలసి ఉంటుంది ఈ సర్వీస్ రిజిస్టర్ అనేది మనం అపాయింట్మెంట్ అయినటువంటి డేట్ నుంచి తిరిగి రిటైర్డ్ అయ్యేంత డేట్ వరకు కూడా సర్వీసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో నమోదు చేయబడతాయి ఈ సర్వీస్ రిజిస్టర్ నందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సు మీ నేటివ్ మండలము తర్వాత ఊరు జిల్లా పుట్టిన తేదీ పుట్టుమచ్చలు మరియు నియామక ఉత్తర్వుల్లోని మెరిట్ ర్యాంక్ హాల్ టికెట్ నంబర్ అపాయింటింగ్ అథారిటీ ప్రొసీడింగ్ నంబర్ పాఠశాలలో చేరిన తేదీ సమయము మీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా నమోదు చేయబడతాయి ఇవి అన్నీ కూడా ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి ప్రజెంట్ ఈ సర్వీస్ రిజిస్టర్ అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతుంది మరి కొత్తగా అపాయింట్మెంట్ అయిన వారికి డైరెక్ట్గా ఈ సర్వీస్ రిజిస్టర్ను స్టార్ట్ చేయాలా లేదంటే ముందుగా మాన్యువల్గా సర్వీస్ రిజిస్టర్ను స్టార్ట్ చేయాలనేది స్పష్టత రావాల్సి ఉంది దాని ఆధారంగా మనం ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ మన శాలరీ పొందడానికి ట్రెజరీ ఐడి అనేది అవసరమవుతుంది ఈ నంబర్ను పొందడానికి మన ఎంఈఓ లేదా హెచ్ఎం గారి ద్వారా ఎస్టిఓ నుంచి డిటిఓ గారికి ప్రపోజల్స్ పంపవలసి ఉంటుంది నూతన పెన్షన్ విధానంలో భాగంగా ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రాన్ నంబరు పొందుటకు హెచ్ఎం లేదా ఎంఈఓ ద్వారా మూడు సెట్ల సంబంధిత అప్లికేషన్ను మనము విశాఖపట్నం లేదా హైదరాబాద్ వారికి పంపుకోవాల్సి ఉంటుంది ప్రాన్ నంబర్ అలాట్ అయిన తర్వాత బేసిక్ పే ప్లస్ డిఏ మొత్తంలో టెన్ పర్సెంట్ డిడక్ట్ చేయబడుతుంది ఈ మొత్తాన్ని ప్రాన్ నంబర్కు జమ చేయబడుతుంది ఇక ఫస్ట్ శాలరీ నుండే విధిగా ఏపీజిఎల్ఐ మినహాయింపు చేసుకొని సంబంధిత దరఖాస్తును ఎంఈఓ లేదా హెచ్ఎం ద్వారా ఏపీజిఎల్ఐ బాండ్ కొరకు జిల్లా కార్యాలయానికి పంపుకోవాల్సి ఉంటుంది ఇక జిఐఎస్కు సంబంధించి సెకండ్ గ్రేడ్ టీచర్సు నెలకు ముప్పై రూపాయలు అలాగే స్కూల్ అసిస్టెంట్ కేడర్ వారు సిక్స్టీ రూపీస్ పర్ మంత్ జీతం నుండి డిడక్ట్ చేసి పంపవలసి ఉంటుంది అలాగే ప్రతి నెల ఈహెచ్ఎస్ అంటే హెల్త్ కార్డుకు సంబంధించి ప్రీమియంను సెకండీ గ్రేడ్ టీచర్స్ మరియు స్కూల్ అసిస్టెంట్స్ తప్పనిసరిగా తొంభై రూపాయలు డిడక్ట్ చేయవలసి ఉంటుంది అలాగే ప్రతి నెల జీతం నుండి ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే పీటీని టూ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ డిడక్ట్ చేయవలసి ఉంటుంది ఇక సెలవుల విషయానికి వస్తే మేల్ టీచర్స్కు ఫిఫ్టీన్ క్యాజువల్ లీవ్స్ సెవెన్ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి అలాగే ఫీమేల్ టీచర్స్కు ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్తో పాటు మరొక ఫైవ్ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కూడా అదనంగా చేర్చబడతాయి వీటితో పాటు ఫైవ్ ఆప్షనల్ హాలిడేస్ అనేటివి ఉంటాయి ఈ ఆప్షనల్ హాలిడేస్ను ఇండివిజువల్గా ఉపయోగించుకోవడానికి వీలు లేదు వీటికి సంబంధించిన ప్రింటెడ్ కాపీని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి